ఎన్నికలు ఎప్పుడొచ్చినా సైకిల్ సిద్ధంగా ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ కౌరులను ఓడించాలన్నారు రాష్ట్రంలో పిచ్చోడి చేతిలో రాయుందని ఆ రాయి పేదలకు తగలకుండా అడ్డుపడతామన్నారు రాజమహేంద్రవరంలో జరుగుతున్న టీడీపీ మహానాడులో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు చంద్రబాబు మనందరి మీద ఒక బాధ్యత ఉంది 2024 జరిగే ఎన్నికలు దానికంటే ముందు జరిగే ఎన్నికలు ఎప్పుడొచ్చినా సైకిల్ సిద్ధంగా ఈ రోజు దశ దిశ నిర్దేశిస్తున్నా పేదవాళ్ళకు సమీక్షము ఏం చేయాలో రాష్ట్రానికి అభివృద్ధి ఏం చేయాలో ప్రణాళికలు తయారు చేద్దాం మొదటి మానిఫెస్టో రే పనౌన్ చేద్దా దాంతోనే అదిరిపోతుంది ఈ నాలుగేళ్ళలో ఇక్కడ జరిగిన విధ్వంసం వల్ల చివరి భాగానికి పోయే పరిస్థితికి వచ్చాం ఈ సందర్భంగా ఒకటి నేను ఆలోచిస్తున్నా మీ అందరి యొక్క సహకారంతో మళ్ళీ రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత అన్ని రాష్ట్రాలతో సమానంగా అవసరమైతే దేశంలోనే తెలుగు రాష్ట్రాలు ఒకటి రెండో స్థానంలో ఉండే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తాం ఆ శక్తి సత్తా తెలుగుదేశానికి ఉందని చెప్పి మరొక రాష్ట్రంలో పిచ్చోడి దగ్గర రాయి ఉంది ఆ రాయితో ఆయననే కొట్టుకుంటాడు పక్కనుండి వాళ్ళు కొడతాడు కనపడితే మనల్ని కూడా కొడతాడు అయితే ఆ రాయి పట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంది అడ్డం పెడతాం తిరిగి ఆ రాయితోనే చిత్తు చిత్తుగా చితక పోదాం అమరావతి తెలుగు వారి యొక్క చరిత్ర తిరిగి రాసే విధంగా రూపకల్పన చేసి ఆ అమరావతిని విధ్వంసం చేసే పరిస్థితి వచ్చాడు ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా రాజధాని లేని నగరం లేదు తమ్ముళ్ళు మూడు రాజధానుల పేరుతో ఈరోజు అమరావతిని విధ్వంసం చేసి అసలు రాజధాని లేని నగర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేసే తెలంగాణ రాష్ట్రంలో మనం ఆ రోజు ప్రారంభించినటువంటి పనుల వల్ల వేసిన ఫౌండేషన్ వల్ల అక్కడ రాష్ట్రం బాగుపడింది దేశానికే నెంబర్ వన్ రాష్ట్రం అయ్యే అవకాశం వచ్చింది ఈ నాలుగేళ్ళలో ఇక్కడ జరిగిన విధ్వంసం వల్ల చివరి భాగానికి